కన్ఫెషన్స్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని, ఒక అమెరికాలో సిఐఏలో పనిచేసి ప్రపంచ దేశాలన్నింటిలో ఎట్లా కుట్రలు చేశాను, ఎట్లా ప్రభుత్వాలు పడగొట్టాను, ఎట్లా హత్యలు చేశాను, అవన్నీ చేసిన వాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్ జరిగి కూలిపోయిన తర్వాత శిథిలాల దగ్గరికి వెళ్ళి, ఈ శిథిలాలు నేను చేసిన పనుల ప్రతిఫలం కదా, నేను ప్రపంచమంతా అమెరికా బంటుగా, అమెరికా పాలక వర్గాల ఏజెంట్గా ప్రపంచమంతా నేను చేసిన విధ్వంసానికి ప్రతిఫలంగా ఈ డబ్ల్యూటీస్ కూలిపోయింది, ఈ శిథిలాలు ఏర్పడ్డాయి, అందువల్ల నేను ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటించాలి అని కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని రాశాడు. 2003లో 2004లో పుస్తకం వచ్చింది. 2001లో డబ్ల్యూటీసీ విధ్వంసం జరిగితే 2003లోనో 2004లోనో పుస్తకం వచ్చింది. కొనతం దిలీప్ అనువాదం చేశాడు, నేను అచ్చు వేశాను. వీక్షణం ప్రచురణలుగా మొదటి ప్రచురణం అది. వీక్షణం పెట్టేప్పటికి 7.5 అయింది, మొదటిసారి అచ్చు వేశాం. 8 సంవత్సరాలలో 14 సార్లు రీప్రింట్ అయ్యి 60,000 కాపీలు ఇప్పటికి అమ్మి ఉన్నాను. పుస్తకం పనికొచ్చే పుస్తకం అయితే, పుస్తకంలో సారం ఉంటే, 1000 పుస్తకాలు అచ్చవుతున్నాయని ముందు లెక్క చెప్పారు కదా, 1000 సారం ఉన్నవని నేను అనడం లేదు. 1000లో 100 అయినా సారం ఉన్నవి ఉన్నాయా, 20 అయినా సారం ఉన్నవి ఉన్నాయా, ఉంటే అవి చదువరి దగ్గరికి పోతున్నాయా. ఇవాళ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి అని నా అభిప్రాయం. ఇటువంటి ప్రశ్నలు వేసుకోవడానికి ఇవాళ చాలా సందర్భాలు వచ్చాయి. ముఖ్యంగా నేషనల్ బుక్ ట్రస్ట్ 60 ఏళ్ల కింద పెట్టిన సంస్థ, హైదరాబాద్లో ఇంతకాలం పుస్తకాల షాప్ పెట్టలేదు. ఎన్బిటి పైగా ఎంత మంచి పుస్తకాలు వేశారు వాళ్ళు. ఒకసారి మీరు చూస్తే మొత్తం భారతీయ భాషల అన్ని పుస్తకాల అనువాదాలు, ప్రతి పుస్తకాన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయిస్తారు. అనువాదాలు బాగున్నాయా లేదా వేరే చర్చ, కానీ మనకు ఉదాహరణకు నేషనల్ బుక్ ట్రస్ట్ లేకపోయి ఉంటే తమిళ జయకాంత్ అని నాకు తెలిసిండేవాడు కాదు, డోగ్రీ రచయిత నాకు తెలిసిండేవాడు కాదు, ఒక అస్సామీ రచయిత నాకు తెలిసిండేవాడు కాదు, ఒక మరాఠీ రచయిత నాకు తెలిసిండేవాడు కాదు, తెలుగులో మాత్రమే చదువుకున్నవాడిని. కానీ నేషనల్ బుక్ ట్రస్ట్ అటువంటి పుస్తకాలు వేసింది. కానీ పాఠకుల దగ్గరికి ఎట్లా ఎప్పుడు వచ్చింది, 60 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పుస్తకాల షాప్ వచ్చింది. కనుక పుస్తకం చదువరికి అందించడం ఎట్లా అనేది చాలా ముఖ్యమైన అంశం. మిగిలిన అన్ని నిరాశాజనకమైన అంశాలతో పాటు ఆ నిరాశాజనకమైన అంశాలను అధిగమించే శక్తి ఇచ్చేది, సామర్థ్యం ఇచ్చేది కూడా మనం ఈ పని చేసినప్పుడే. ఆ పని ఇవాళ మనం కొత్తగా చేయడం లేదు, ఆళ్ళవారు స్వామి గారు ప్రారంభించారు, దాన్ని కొనసాగిద్దాం. ఆళ్ళవారు స్వామి గారి శత జయంతి సందర్భంగా తెలంగాణ సమాజానికి అత్యవసరమైన ఈ 4 కోట్ల మందిలో 2.5 కోట్లు 3 కోట్లు ప్రభుత్వ లెక్క ప్రకారం అక్షరాస్యులు, కానీ నిజంగా ఆ అక్షరాస్యత ఎంతపాటు అక్షరాస్యత, కేవలం సంతకాలు అక్షర జ్యోతి పథకం కింద వాళ్ళ నిర్వచనం ఏమంటే సంతకం పెట్టడం వస్తుందా, బస్సు బోర్డు చదవడం వస్తుందా, ఇవి రెండు వస్తే అక్షరాస్యుడివే, అక్షరాస్యుడిలో వేసేస్తారు. అంటే నువ్వు ఎట్లా అప్పు చేయాలి కాబట్టి అప్పు పత్రం మీద సంతకం పెట్టాలి, సంతకం పెట్టడం రావాలి. నువ్వు ఎట్లా వలస పోవాలి కాబట్టి బస్సు ఎక్కడికి పోతుందో బోర్డు చూస్తే, ఇవి రెండు తప్ప అక్షరాస్యతకు మరొక నిర్వచనం లేదు. ఆ నిర్వచనం ప్రకారమైన 3 కోట్ల మంది ఉన్నారు. ఆ నిర్వచనాన్ని ఇంకా విస్తరించి పుస్తకాలు చదవడమే అక్షరాస్యత అంటే, పుస్తకం కిటికీలు తెరుస్తుంది, ప్రపంచానికి కిటికీలు తెరుస్తుంది, నీ జ్ఞానం పెంచుతుంది, నీకు ఇతర సమాజాల్లో ఏం జరిగిందో, ఇతర మానవులకు ఏం జరిగిందో, మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయో, మానవ సంబంధాలు ఎట్లా ఉండాలో నీకు నేర్పుతుంది. పుస్తకం అనేది నిన్ను మనిషిగా తీర్చుతుంది, నిన్ను వ్యక్తిని చేస్తుంది, నిన్ను పరిణతుణ్ణి చేస్తుంది. అందువల్ల పుస్తకం చదువు అనే ఒక పుస్తక సంస్కృతిని కనుక ప్రచారం చేయగలిగితే, నిజానికి పుస్తకానికి ఎప్పుడు మరణం లేదు. మనం మన గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మనకన్నా ఎక్కువ ఇంటర్నెట్, మనకన్నా ఎక్కువ టీవీ, 500 ఛానళ్ళు 600 ఛానళ్ళు ఉన్న అమెరికన్ సమాజంలో, యూరోపియన్ సమాజంలో పుస్తకం చచ్చిపోయిందా? మెట్రో వాళ్ళ బార్ట్ అంటారు, నేను బర్క్లీలో ఉన్నాను 3 నెలలు, బర్క్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బార్ట్లో పోవాలి మెట్రో లాంటి రైలు. ఆ రైల్లో 700 మంది 800 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. 700 మందిలో కనీసం 500 మంది పుస్తకాలు చదవడం చూసాం, పుస్తకం పట్టుకుంటాం. కనుక పుస్తకం చదవడం అనేది, పుస్తకం ఎందుకంటే ఒక దృశ్యం టీవీ మీద కనబడేది, ఇక నువ్వు ఏమి ఆలోచించనక్కర్లేదు, నీ ఊహాశక్తి అక్కర్లేదు, నీ ఇమాజినేషన్ అక్కర్లేదు, మొత్తం అది నీకు కలిపి నోట్లో పెడుతుంది. మనిషి పెరగడు, ఆలోచన పెరగదు, జ్ఞానం పెరగదు, ఇమాజినేషన్ పెరగదు. పుస్తకం, యూరోపియన్ నవలు చదువుతున్నాం, రష్యన్ నవలు చదివాం, జర్మన్ నవలు చదివాం, ఫ్రెంచ్ నవలు చదివాం, నవల చదువుతుంటే పాత్రలు మన కళ్ళ ముందు ఆడతారు, మన మన ఇష్టం వచ్చినట్టుగా. అంటే ప్రతి పాఠకుడికి ఒక పుస్తకం తన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. టీవీ పాఠ శ్రోతలందరికీ, వీక్షకులందరికీ ఒకే ప్రపంచాన్ని ఇస్తుంది.
కనుక టీవీ సంస్కృతి పెరుగుతుంది, చూసే సంస్కృతి పెరుగుతుంది, చదివే సంస్కృతి తగ్గుతుంది అని విచారపడేటప్పుడు మనం విచారపడవలసిందేమంటే మనుషులను కురచబరిచే సంస్కృతి పెరుగుతుంది, మనుషులను వికసింపజేసే సంస్కృతి తగ్గుతుంది. ఇవాళ మళ్ళీ వికసింపజేసే సంస్కృతిని, పుస్తక సంస్కృతిని, అధ్యయన సంస్కృతిని ఎట్లా ప్రచారం చేద్దాం? దానికి బుక్ ఫెయిర్ లాంటిది ఒక అరుదైన అవకాశం, ఏడాదికి వచ్చే అవకాశం. దానికి తెలుగు సమాజం ఇట్లా ఉంది కానీ నేను మలయాళం కేరళ వెళ్ళినప్పుడు చూసాను, డీసీ బుక్స్ అనే ఒక సంస్థ ఉంది, ప్రచురణ సంస్థ. డీసీ బుక్స్ ఇది నేను వెళ్ళింది 2005-2006 అనుకుంటాను. డీసీ బుక్స్ వాళ్ళు ఒక పోయిట్రీ ఫెస్టివల్ అని జరుపుతారు, ఆ పోయిట్రీ ఫెస్టివల్కి అతిథిగా వెళ్ళాను. డీసీ బుక్స్ వాళ్ళు అక్కడ వచ్చారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. ప్రతి జిల్లా కేంద్రంలోనూ వాళ్ళకు ఒక బ్రాంచ్ ఉంది. వాళ్ళ పుస్తకాలు అచ్చు వేసిన చూస్తే మలయాళంలో వేశారు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలందరినీ మలయాళంలోకి తీసుకొచ్చారు. అప్పటికి మార్క్యూస్, గబ్రియల్ గార్షియా మార్క్యూస్ నాకు అభిమాన రచయిత. మార్క్యూస్ ఏమన్నా వచ్చాడా అంటే, మార్క్యూస్ తెలుగులో ఇప్పటికీ నేను అనువాదం చేసిన ఒకే ఒక్క పుస్తకం వచ్చింది తప్ప ఇంకే పుస్తకాలు రాలేదు. ఆయనకు 81లో నోబెల్ వచ్చింది. మలయాళంలో మార్క్యూస్ పుస్తకాలు అన్నీ మలయాళంలోకి వచ్చాయి. రావడం మాత్రమే కాదు, 23వ ముద్రణ, 25వ ముద్రణ, 32వ ముద్రణ అని ఉన్నాయి వాటి మీద. 100% లిటరసీ అయినప్పటికీ వాళ్ళ జనాభాతో పోలిస్తే, మన జనాభాతో పోలిస్తే మన దగ్గర అక్షరాస్యుల సంఖ్య. అయితే ఎందుకు చదువుతున్నారు వాళ్ళు? కేరళలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ బుక్ ఫెయిర్ జరుగుతుంది. త్రివేంద్రంలో యాన్యువల్ బుక్ ఫెయిర్ ఉంటుంది, ప్రతి జిల్లా కేంద్రంలోనూ బుక్ ఫెయిర్ జరుగుతుంది. ఎప్పుడో 30 సంవత్సరాల కిందనే ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది, జిల్లాలో అన్ని ప్రభుత్వ సంస్థలు, అన్ని పుస్తకాలు కొనే సంస్థలు బుక్ ఫెయిర్లో మాత్రమే పుస్తకాలు కొనుక్కోవాలి, లోపాయకారి కమిషన్ ఏజెంట్ల వ్యవహారం కుదరదు, బుక్ ఫెయిర్లో పోయి కొనుక్కోండి. అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్, అన్ని యూనివర్సిటీస్ ఈ 20-25 సంవత్సరాలుగా కేరళలో. అందువల్ల బుక్ ఫెయిర్లు విస్తరించాయి, అందువల్ల పుస్తక సంస్కృతి విస్తరించింది, అందువల్ల రచయితలు, ఇంతకుముందు మోహన్ చెప్పాడే రాయల్టీల మీద రచయితలు బతికే పరిస్థితి తెలుగులో. బహుశా అది ఎంత సుదూర ఊహనో చెప్పలేను, కానీ పుస్తకాన్ని బతికించాలంటే దేశవ్యాప్తంగానూ ప్రపంచంలోనూ అనేక ఉదాహరణలు, దృష్టాంతాలు ఉన్నాయి తెలంగాణ సమాజంలో. అది మనం ఇవాళ తీసుకురాగలమా? తీసుకురాగలిగితే ఇంతకుముందే మోహన్ అన్నట్టు జూలూరు గౌరీశంకర్ అటు రచయిత కవి కాకుండా ప్రచురణకర్త, 1000 కాళ్ళ జెర్రి. ఈ 1000 కాళ్ళ జెర్రి నాయకత్వంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈసారి తెలంగాణ తెహజీబును చూపెట్టేటట్టు జరగాలని, పోయినసారి వచ్చిన 420 కన్నా ఎక్కువ పుస్తకాల షాపులు, ఎక్కువ మంది విజిటర్స్, ఎక్కువ అమ్మకాలు జరగాలని, వచ్చే సంవత్సరానికల్లా ఇది వరల్డ్ బుక్ ఫెయిర్గా మారాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత.